హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వారం రాశి ఫలాలు, అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు, అంటే 2వ తారీఖు నుంచి డిసెంబర్ 8వ తారీఖు వరకు మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ వారం రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సొంత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. చేపట్టే పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అవసరములకు తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులను కలుసుకొని వాళ్ళతో సంతోషంగా గడుపుతారు. అలాగే వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్ట దేవత ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక మరో రాశిగా చూస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలైన ఫలితాలు ఇస్తాయి. పట్టుదలతో ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. దైవారాధన మానవద్దు. ఇక మరో రాశిగా చూస్తే మిథున రాశి. మిథున రాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం. చేపట్టే పనుల్లో చక్కగా ఒక అవగాహనతో ముందుకు సాగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగాలి. కీలక వ్యవహారాల్లో అనవసర ఆలోచనలతో కాలం వృధా చేయకండి. పెద్దల ఆచరణలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా మీరు ముందుకు సాగాలి. వారాంతంలో శుభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో సత్వర విజయం సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది. ఇక మరొక రాశిగా మనం చూసినట్లయితే సింహరాశి. సింహరాశి వారికి వారం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పట్టుదలతో విజయం సిద్ధిస్తుంది. చేసే పనుల్లో చాలా శ్రద్ధ అవసరం. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటి వారితో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. కీలక వ్యవహారాల్లో తోటి వారి ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే ఆర్థిక అభివృద్ధికి చేసే ప్రయత్నాలు మంచినిస్తాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరి ప్రవర్తన మీ మనసుకు చికాకునిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అకారణ కలహ సూచన కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాదనలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కన్యరాశి వారు గ్రహబలం సంపూర్ణంగా అనుకూలించే వారం ఇది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. వ్యాపారస్తులకు శుభకాలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని దాదాపు పూర్తిగా కావచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి వారమంతా మీకు శుభ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశిగా మనం చూసినట్లయితే తులారాశి. తులారాశి వారికి వారం ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి అనుకూల ఫలితాలు సొంతమవుతున్నాయి ఈ వారంలో. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి, ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మొదలుపెట్టిన పనులను సద్భావంతో పూర్తి చేస్తారు, మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి, భూగృహ యోగాలు కనిపిస్తున్నాయి, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, బుద్ధిబలం బాగుంటుంది, కుటుంబ సహకారం ఉంటుంది, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు, మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది, అధికారుల సహకారం అందుతుంది, అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొదలు పెట్టిన పనిలో బాగా శ్రమించాలి, ఒత్తిడిని జయిస్తే విజయం మీ సొంతమవుతుంది. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం, స్పష్టమైన ఆలోచన విధానంతో మంచి చేకూరుతుంది, ఆర్థికంగా ఆచితూచి ఖర్చు చేయాలి, ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది, స్థాన సలన సూచనలు కనిపిస్తున్నాయి, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి, ముఖ్య వ్యవహారాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఇక మరొక రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి వారం ఎలా ఉన్నాయో చూద్దాం. ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి, మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, కీలకమైన పనులను కొన్నాళ్ళు వాయిదా వేయడమే మంచిది, అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కుటుంబ సభ్యులకు ఎదురు చెప్పకండి, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి, చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది, మనసు చెడ్డ పనుల మీదకు మళ్ళకుండా చూసుకోవాలి, వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం. ప్రతిభతో విజయం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి, మీలోని శక్తి సామర్థ్యాలు పెరిగితే అనుకున్నది సాధిస్తారు, లక్ష్యాలను చేరుకుంటారు, అవసరానికి కాపాడేవారు ఉన్నారు, అవసరమైన వాటిపైనే దృష్టి సారించండి, అవసరానికి తగిన సహాయం అందుతుంది, కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్ళకండి, అందరినీ కలుపుకొని పోతే విజయం తొందరగా అందుకుంటారు, మంచి భవిష్యత్తుకే మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంది. ఇక మరొక రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా మంచి కాలం, ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తవుతుంది, బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, వ్యాపారంలో మీరు ఆశించే లాభాలు వస్తాయి, అధికారులు మిత్రులు బంధువులు మీ మాటకు విలువనిస్తారు, మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి, గిట్టిన వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి, తోటి వారికి మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం. అదృష్ట ఫలాలు అందుతాయి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి మేలు చేస్తాయి, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, విందు విలాసాలతో కాలం గడుస్తుంది, శాంతియుత వాతావరణం నెలకొంటుంది, దూరమైన వారు దగ్గర అవుతారు, అపార్థాలు తొలగిపోతాయి. కాబట్టి వారు మీనరాశి వారికి చాలా చాలా అదృష్టకాలంగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇవండి 12 రాశులు 12 రకాలుగా ఉంటాయి, కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రాశి జన్మ నక్షత్రాన్ని బట్టి లేదంటే వాళ్ళ పేరును బట్టి కూడా రాశులు ఉంటాయి, కాబట్టి మరి మీది కానీ ఏ రాశి అయితే ఉందో చూడండి ఒకసారి, దాన్ని బట్టి మీరు మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, మీరు ఎలా ఉంటే సరిపోతుందో అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.